ఇక ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో వైసీపీ కైవసం చేసుకుంది. గిద్దలూరు నగర పంచాయతీలో కూడా వైసీపీ కైవసం చేసుకుంది. గిద్దలూరులో మొత్తం 20 వార్డుల్లో వైసీపీ 16, టీడీపీ 3, ఇతరులు 1. ఇక కర్నూలు జిల్లాలో కూడా డోన్ మున్సిపాలిటీలో వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 32 వార్డుల్లో 31 వైసీపీ, సిపిఐ 1. ప్రకాశం జిల్లా చీమకుర్తి నగర పంచాయతీలో వైసీపీ కైవసం చేసుకుంది. అందులో 20 వార్డుల్లో 18 వైసీపీ, 2 టీడీపీలు దక్కించుకున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీలో కూడా వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. సకిదాంశంకి సంబంధించి విజయవాడ నుంచి మా రిపోర్టర్ గాలిబ్ లైవ్ లో అందిస్తారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ లో వైసీపీ స్పష్టమైన హవా కొనసాగుతుంది. పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ కు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కసారిగా వెలువడుతున్న నేపథ్యంలో వైసీపీ తన ఆధిపత్యాన్ని కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కార్పొరేషన్ పరిధి చూసినట్లయితే ఇంకా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన ఫలితాలే ఒక్కొక్కటిగా వెలువడుతున్న నేపథ్యంలోని అక్కడ వైసీపీ పూర్తి స్థాయిలోనే ఆధిక్యంలో ముందుకు కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా గుంటూరు జిల్లాలో చూసినట్టయితే గుంటూరు జిల్లా కార్పొరేషన్ పరిధిలోనే మొత్తం 4 డివిజన్లు వస్తున్న ఫలితాల నేపథ్యంలో వైసీపీ కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి గుంటూరు కార్పొరేషన్ లోనే అత్యధిక పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన ఓట్లు వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఇంకా ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో చూసుకుంటే గుంటూరు జిల్లా సత్తెనపల్లికి సంబంధించి పూర్తి స్థాయిలోని ఆధిక్యంతో వార్డుల్లోని అత్యధికంగా దాదాపు 50% పైగా 23 వార్డులను అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయితే గుంటూరు జిల్లాలోని తొలిసారిగా జనసేన పార్టీ తన ఖాతా తెరిచింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపాలిటీ 7 వార్డులోని జనసేనకు సంబంధించిన అభ్యర్థి విజయం సాధించారు. దాంతో పాటు ఇటు సత్తెనపల్లిలోని 2 వార్డులు టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసినట్టుగా తెలుస్తోంది. మరోపక్క ఇతర గుంటూరు జిల్లాలో వినికొండ, రేపల్ల, చిలుకూరుపేట లాంటి మున్సిపాలిటీల్లో కూడా ఒక్కొక్కటిగా ఫలితాలు బయటకు వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగిస్తుంది. ఇంకా కృష్ణా జిల్లా చూసినట్టే కృష్ణా జిల్లాలోని మొత్తం 5 మున్సిపాలిటీతో పాటు మరోపక్క 2 కార్పొరేషన్లకు సంబంధించిన ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుంది. ఇటు కృష్ణా జిల్లా విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. చాలా మందకొడిగా ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మనకున్న సమాచారం ప్రకారం 700 ఇందులో దాదాపు 228 పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన ఓట్లు వైసీపీ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. టీడీపీ 44 వరకే పరిమితమైంది. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే విజయవాడ కార్పొరేషన్ పరిధికి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ మాత్రం చాలా మందపడిగా కొనసాగుతుంది. ఒక్కొక్కటిగా ఫలితాలు బయటకు వస్తున్నాయి. చాలా కొంత సమయం ఎక్కువ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. ఇక మచిలీపట్నం కార్పొరేషన్ లోని పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన కౌంటింగ్ పూర్తయింది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో ముందున్న పరిస్థితి కనబడుతుంది. మిగతా ఏదైతే ఉందో ఇతర బ్యాలెట్ బాక్సుల కి సంబంధించి ఇప్పుడే తెలిపారు. కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా తిరువూరు, పెడన, నూజివీడు. థ్యాంక్ యూ గాలిబ్.